తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు మార్గంలో పేలుడు పదార్థాల తయారీకి వాడే వస్తువులు దొరకడం కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతంలో కూంబింగ్ పార్టీ తనిఖీ చేస్తుండగా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ బయటపడింది. కెపాసిటర్స్, కండెన్సర్స్, సర్క్యూట్ బోర్డ్స్ వంటివి ఇందులో ఉన్నాయి. వీటితో పేలుడు పదార్థాలు తయారు చేయొచ్చని చెబుతున్నారు. చంద్రగిరి మండలంలో ఎర్రచందనంపై ఏర్పాటైన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తనిఖీలు జరుపుతుండగా శ్రీవారి మెట్టు ప్రాంతంలో అనుమానాస్పద వస్తువులున్నాయ బ్యాగ్ కనిపించింది. దాన్ని తెరిచి చూసిన పోలీసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కెపాసిటర్స్, కండెన్సర్స్, సర్క్యూట్ బోర్డ్స్, సెల్ ఫోన్, వాక్మెన్ వంటివి ఇందులో ఉన్నాయి. వీటితో ఇంప్రొవైజ్డ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ తయారు చేయొచ్చని చెబుతున్నారు. విధ్వంసం తీవ్రత కూడా కాస్త అధికంగానే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్ లో. శ్రీనివాస్, ఓవర్ టు యు. ప్రతిభ, ఏదైతే ఉంది, నిన్న అర్ధరాత్రి సమయంలో శ్రీవారి మెట్టు సమీపంలో శేషాచలం అటవీ ప్రాంతంలో ఒక అలజడి రేగిందని చెప్పవచ్చు. శ్రీవారి మెట్టుకు సమీపంలోనే దాదాపుగా 200 మీటర్ల పర్లాంగులో ఒక గోన సంచి కనపడింది. ఆ గోన సంచిలో పేలుడు పదార్థాలు ఏదైతే ఉన్నారో, పేలుడుకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ డివైస్ దొరకడం సంచలనం కలిగిస్తుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే గత ఏడాది ఎన్నికల సమయంలో ఏడాది ముందు అలిపిరి బ్లాస్ట్ జరిగింది. అదే తరహాలో ప్రస్తుతం ఏడాది ఎన్నికలున్న సమయంలో ఎలక్ట్రానిక్ డివైస్ పెద్ద ఎత్తున పట్టుబడడం ఒక సంచలనం కలిగిస్తుంది. మనం ప్రస్తుతం శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నాం. అక్కడ అటవీ ప్రాంతంలో దట్టమైన చెట్ల మధ్య మనం వెళ్తున్నాం. రాత్రి ఎలక్ట్రానిక్ డివైస్ కనుగొన్న ఐజీ వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతానికి ఎందుకు కూంబింగ్ నిర్వహించాల్సి వచ్చింది, ఎలక్ట్రానిక్ డివైస్ ఎలా పట్టుబడిందన్న కోణం పైన తెలుసుకోవడానికి మన వద్ద ఐజీ కాంతారావు ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు మనకి రాత్రి శివారు మెట్టు సమీపంలో దొరికిన ఎలక్ట్రానిక్ డివైస్ ఏ మేరకు దాన్ని బాంబ్ బ్లాస్ట్ సంబంధించి ఉపయోగిస్తారు? మీరు ఆ సమయంలో అటుగా వెళ్లాల్సిన అవసరం ఎలా ఎందుకుంది? మా యొక్క టాస్క్ ఫోర్స్ శేషాచలం ఫారెస్ట్లో అన్ని చోట్ల కూంబింగ్ జరుపుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా. ఆ కూంబింగ్లో భాగంగా ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ పరికరాలని మేమంతా కూడా పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే వీటిని ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ కింద తయారు చేసే పరికరాలు ఇవన్నీ కూడా, వీటిలో కెపాసిటర్స్ అలాగే మదర్ బోర్డు సర్క్యూటర్స్ ఇలాగ రకరకాలు ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ కూడా ఒక ఇగ్నిషన్కి, అంటే ఏదైనా బ్లాస్ట్ చేయడానికి ఒక ఇగ్నిషన్ చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అంటే ఎక్కడైనా బ్లాస్టింగ్ మెటీరియల్ దానికి వైరు ఉంటే దానికి ఇవన్నీ కనెక్షన్ కలిపితే కనుక ఇగ్నిషన్ చేసి బ్లాస్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మేమంతా కూడా చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఈ పరికరాలు ఉన్న చోట టూత్పేస్ట్, వాడేసిన టూత్పేస్ట్ ఇటువంటివన్నీ కూడా మాకు కనబడినవి. దీన్ని బట్టి ఎవరో ఇంతకుముందు ప్లాన్ చేసి ఉండొచ్చు బ్లాస్టింగ్కి, లేకపోతే ముందు ఇంకా ప్లాన్ చేయడానికి ఈ మెటీరియల్ అంతా కూడా ఫారెస్ట్లో ఎవరు లేని చోట ప్లాన్ చేసుకోవడానికి సిద్ధంగా రెడీగా చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఉందో, శ్రీవారు మెట్టుకు సంబంధించి సమీపంలోనే ఈ ఎలక్ట్రానిక్ డివైస్ దొరకడం జరిగింది కదా, అలాగే ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏ మేరకు దొరకాయి, దాంట్లో కెపాసిటీలు కానీ కండెన్సర్లు కానీ ఏమేమి ఉన్నాయి? అంటే కంటి చూపు వ్యూలోనే అక్కడ కనపడుతుంది, ఏం చేశా అంటే ఇప్పుడు మనకు దొరికిన ప్రదేశం ఎలాగుంటుంది? ఇప్పుడు మనకి దొరికిన ప్లేస్ అనేది బయట వాళ్ళకి ఎవరికి కనపడదు. రోడ్డు నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. అదంతా కూడా ఇంటీరియర్ ఫారెస్ట్ లాగా వస్తుంది, దట్టమైన అడవిలాగా ఉంటుంది. మామూలు వాళ్ళు అక్కడికి వెళ్ళరు. అంటే ఇది ఐసోలేటెడ్ ప్లేస్, ఇది లో గ్రౌండ్, అంటే కొండ నుంచి కిందకు వచ్చి నాళా టైప్లో వస్తే అది అక్కడ కూర్చుని ఎంతసేపైనా మనం పని చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ వాటిని సర్క్యూట్ పని చేసుకోవడానికి ఎంతసేపు పని చేసినా ఎవరికి తెలియదు. కాబట్టి ఈ ప్లేస్ని వాళ్ళు దొన్నగులు ఎంచుకున్నారనేది భావించడం జరుగుతూ ఉంది. ఇది వాళ్ళు చేస్తుంటే మా పార్టీ వెళ్తే పారిపోయారా, లేకపోతే కనుక గతంలో ఏదైనా ప్లాన్ చేసి ఇక్కడ దాచి పెట్టుకున్నారా, లేకపోతే ఇప్పుడు ఎక్కడైనా బ్లాస్టింగ్ పెట్టి దాని వైర్కి వీటిని ఇగ్నిషన్ కోసం కలపడానికి రెడీగా పెట్టుకున్నారా అనేది దర్యాప్తులో తేలుతుంది. సార్, పూర్తి స్థాయిలో ఏమేమి వస్తువులు మీరు స్వాధీనం చేసుకోవడం జరిగింది? గతంలో కూడా ఏదైతే ఉందో ఎన్నికల సమయంలోనే ఇలాంటి ఘటన జరిగింది, అలిపిరి బ్రామ్ బ్లాస్ట్. ప్రస్తుతం ఏదైతే ఉందో శ్రీవారి మెట్టుకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, మరోవైపు వీఐపీలు తాకిడి ఉంటుంది, ఒకవైపు మీరు నిత్యం కూంబింగ్ నిర్వహిస్తారు, ఎవరు టార్గెట్ చేసుకొని ఇది పెట్టారని చెప్తారు, మరోవైపు ఏదైతే ఉందో సీఎం సొంత జిల్లా నారావారిపల్లి కూడా సమీపంలోనే ఉండడం జరుగుతుంది, ఎవరు టార్గెట్ చేసుకొని ఇది చేశారనుకోవచ్చు? ఈ పరికరాలు ఈ దట్టమైన శేషాచలం అడవుల్లో కొండ దగ్గరలో శ్రీవారిమెట్ట కొండదారిలో దొరకడం అనేది మనము ఆలోచించవలసిన విషయం. ఇది గతంలో కూడా అలిపిరి దగ్గర కూడా బ్లాస్ట్ అయిన చరిత్ర ఉంది కాబట్టి దీన్ని లోతుగా పరిశీలించి
ఈ బ్లాస్టులు జరగకుండా అరికట్టడానికి ఆ ఏజెన్సీస్ వాటి వారి వారి యొక్క చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది టెంపుల్ కోసమా లేకపోతే ఫలానా ప్రత్యేకమైన విఐపీ కోసమా లేకపోతే ఇంకొకరి కోసమా అనేది దర్యాప్తులో తేలవలసి ఉంది. ఇటువంటి విషయాలని మనం తేలిగ్గా తీసిపారేయకుండా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మళ్ళీ బాధపడకుండా ఇన్సిడెంట్ జరగకుండా ఆపాలనే ఉద్దేశంతో ఇటువంటి సీజ్ చేయడం అనేది ఇది మంచి పరిణామము. అలాగే మిగిలిన సెక్యూరిటీ ఏజెన్సీస్ కూడా అలర్ట్ అయ్యి ఆ చుట్టుపక్కల ఏరియాస్ అన్ని కూడా ఎక్కడైనా బకెట్లతో ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ పెట్టారా, ఎక్కడైనా వైర్లు ఉన్నాయా, లేకపోతే ఇది అది ఎవరికైనా ఈ టెంపుల్కో లేకపోతే కనుక విఐపీస్కి సంబంధించింది అనేది వాళ్ళు వాళ్ళు పరిధిలో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఇది దర్యాప్తులో అంటే మేము కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్ లాండెడ్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మేము కూడా కూమింగ్లు డాగ్స్ కార్డ్లు అన్ని కూడా ఉపయోగించి దీని చరిత్ర పరిశీలిస్తాం. పూర్తిగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం, పోలీసులు తనిఖీలు అంటే శ్రీవారం మెట్టు వెళ్లే ప్రాంతంలో పోలీసులు తనిఖీలు ఏ మేరకు జరుగుతాయి, అక్కడ చెక్ పోస్టులు కానీ అలాగే మీ టాస్క్ ఫోర్స్ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తారు, లేకపోతే సివిల్ పోలీసులు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే ఇప్పుడు ఇదంతా దట్టమైన శేషాచలం ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ లో మామూలుగా టాస్క్ ఫోర్స్ మాత్రమే ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. ఫారెస్ట్ లేకపోతే సివిల్ పోలీసు వారి వారి యొక్క అవసరాలు బట్టి లేకపోతే వారి డ్యూటీని బట్టి వాళ్ళు తిరగడం జరుగుతుంది. మొత్తం మీద మా టాస్క్ ఫోర్స్ పార్టీలు మాత్రం కంపల్సరీగా మూడు పార్టీలు ఈ యొక్క అడవి మొత్తాన్ని కూడా కవర్ చేయడం, గుడి చుట్టూ ఉన్న అడవిని ప్రతిరోజు కవర్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో వీటిని పరిశీలిస్తే ఈ విషయం బయటకు వచ్చింది. పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో టాస్క్ ఫోర్స్ సైజు కాంతారావు చెప్తున్న ప్రకారం ఆ కూమింగ్ పార్టీ వెళ్లిన సమయంలో తారసపడ్డారని, ఈ బ్యాగ్ ఏదైతే ఉందో తిరుచుకు సంబంధించిన ఒక అడ్రస్ పైన ఉందని చెప్తున్నా, పూర్తిగా ఎలక్ట్రానిక్ డివైస్ పట్టుబడడం, దాన్ని అలాగే తిరుమల టూటన్ పోలీస్ స్టేషన్ కప్పడానికి చెప్పడం జరిగింది. పూర్తిగా ఎవరున్నారు దీని వెనుక, విద్రోహాలు ఉన్నారా లేకపోతే టాస్క్ ఫోర్స్ పైన దాడి చేయడానికి ప్రయత్నించారా లేక ముఖ్యమైన ప్రముఖుల కోసం పెట్టారా లేక తిరుమల ఏదైతే ఉందో పుణ్యక్షేత్రం సంబంధించి ఎలాంటి లక్ష్యాలను పెట్టుకున్నారా అన్నది తెలియాల్సింది. పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ నిర్వహిస్తున్నారు. మరోవైపు టాస్క్ ఫోర్స్ కూడా తమ సిబ్బంది నిరంతరం కూంబింగ్ కొనసాగిస్తుందని ఐజీ కాంతారావు చెప్తున్నారు. హైదరాబాద్ స్టూడియో.